భగవాను తన సందేశంలో శిష్యులారా ఎవరో గొప్పవారు చెప్పారు కదా అని దేనిని అంగీకరించవద్దు. గ్రంథస్థమై ఉన్నది కదా అని ఏ నిర్వచనాన్ని గుడ్డిగా స్వీకరించవద్దు. నీ ఆచార్యుడు చెప్పినంత మాత్రాన్న అదంత సత్యమని తలంచవద్దు. బౌద్ధులు చూపగలిగింది బాట మాత్రమే. ఎవరి సత్యసిద్ధి కోసం వారే శ్రమించాలి. వ్యక్తిగతంగా నాపై విశ్వాసం కొద్దీ ఎవ్వరిని గుడ్డిగా అనుసరింపజేయవద్దు. పరిశోధించి నన్ను అనుసరించమని బోధించండి. శిష్యులారా, మానవులంతా ఒక్కటే. భేదభావాన్ని విస్మరించి అందరూ బౌద్ధ మతాన్ని స్వీకరించేటట్టు ప్రచారం చేయండి. ఏ భూప్రపంచంలో మానవుల మధ్య శత్రుత్వం ఎన్నడూ శత్రుత్వం అన్న తొలగిపోతుంది. ప్రేమచేతని శత్రుత్వం తొలగిపోగలదు అని బుద్ధ భగవాను తన శిష్యులకు బోధించి చివరి దశలో కనువు వీడరా బుద్ధుడు యుగములు గడచిన విధ యుగములు గడచిన వెలుగు చుండుర యుగములు గడచిన వెలుగు చుండుర ధర్మమే జగధమ్మమే జగతిని శాంతినిచ్చురా అఖండ జ్ఞాని కరుణామయుడు అఖండ జ్ఞాని కరుణామయుడు శాంతి అహింసను తెలిపిన జ్ఞాని తనువును వీడిపోయిన గాని యుగ యుగాలలో వెలుగుచుండ ఆ జగజ్యోతియే అతడే బుద్ధ భగవానుడతడే బుద్ధ భగవానుడతడేరా బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సాధు. మన భారతావనిలో వైశాఖ పూర్ణిమ నాడు జన్మించి వైశాఖ పూర్ణిమ నాడు జ్ఞానోదయం పొంది అదే వైశాఖ పూర్ణిమ నాడు నిర్వాణము చెంది అంధకార బంధురమైన మానవ కోటి జీవితాలలో సమత మమత సౌభ్రాతృత్వ జ్యోతులు వెలిగించిన గౌతమ బుద్ధుడు జగజ్యోతి. సాధు సాధు సాధు.